గుడివాడ మీడియా టీవీకి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ప్రతిపక్ష ఇండియా కూటమికి కొత్త పేరు పెట్టిన మోదీ. ఆర్టీసీ విలీనం బిల్లు విషయంలో ట్విస్ట్, కేసీఆర్ ప్రభుత్వానికి భారీ షాక్. భూ పందేరం ఆపండి, భూముల అమ్మకంపై తీవ్రంగా స్పందించిన బట్టి. యువతకు స్వగ్రామంలోనే ఉపాధి కల్పిస్తా చంద్రబాబు. ఏఐటీసీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా 9-10 తేదీల్లో అన్ని కార్మిక సంఘాల మహాధర్ణ. సముద్రంలోకి గోదావరి నీరు వృధాగా పోతున్న పురుషోత్తపట్నం, ఎత్తిపోతల పథకం ఎందుకు తిప్పలేకపోతుంది ప్రభుత్వం. రానున్న లోక్సభ ఎన్నికల కోసం ఏర్పాటైన ప్రతిపక్ష కూటమి టీమిండియాకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొత్త పేరు పెట్టారు. ఇకపై ఈ పేరుతో పిలవాలని ఎన్డీఏ భాగస్వాములను కోరారు. ఎన్డీఏ ఎంపీలను బృందాల వారీగా కలుస్తున్న ఆయన గురువారం బీహార్ ఎంపీలతో సమావేశమయ్యారు. యూపీఏ హయాంలో అవినీతి కుంభకోణాలకు పాల్పడ్డారని, అందుకే కొత్త పేరు పెట్టుకున్నారని మోదీ ఇటీవల మండుతున్న సంగతి తెలిసిందే. మోదీ గురువారం బీహార్ ఎన్డీఏ ఎంపీలతో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ ప్రతిపక్ష ఇండియా కూటమికి ఎదుర్కొనేందుకు కొత్త వ్యూహాన్ని వెల్లడించారు. ఈ కూటమిని ఇకపై గమ్ఇండియా అని పిలవాలన్నారు. యూపీఏ హయాంలో అనేక అవినీతి కుంభకోణాలకు పాల్పడ్డారని, ఇప్పుడు ఆ కళంకాన్ని తొలగించుకోవడం కోసమే ఎన్డీఏని పేరు పెట్టుకున్నామని దుయ్యబట్టారు. మందిర్ మే ఈ సావన్ కే పవిత్ర మాస్ మే మిల్ రహే హై తో లోక్తంత్ర కా మందిర్ ఐసే అనేక పవిత్ర కార్య కర్నే కే లియే इससे बड़ा उत्तम अवसर नहीं हो सकता है. मुझे विश्वास है कि सभी माननीय सांसद मिलकर के इस सत्र का जनहित में सर्वाधिक उपयोग करेंगे. संसद की जो జిమ్మేవారీ హై. రానున్న అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని టీఎస్ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయాలన్న కేసీఆర్ సర్కారుకు అనూహ్య పరిణామం ఎదురైంది. ప్రస్తుతం కొనసాగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో ఆర్టీసీ బిల్లుని ప్రవేశపెట్టాలనుకున్న బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఊహించని ట్విస్ట్ ఎదురైంది. ఆర్థికపరమైన బిల్లు కావడంతో గవర్నర్ ఆమోదం కోసం ప్రభుత్వం బిల్లుని పంపించగా ఇప్పటి వరకు గవర్నర్ ఆమోదం లభించలేదు. గవర్నర్ కార్యాలయానికి పంపించామని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అయితే తమకు ఎలాంటి బిల్లు అందలేదని రాజభవన్ వర్గాలు చెబుతున్నాయి. దీంతో ఆర్టీసీ బిల్లు విషయంలో అనూహ్య పరిణామం చోటు చేసుకున్నట్టయింది. అసెంబ్లీ సమావేశాల నిర్వహణ తీరుపై సీఎల్పీ నేత బట్టి విక్రమార్క తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సభలో ఎజెండా ఏంటో చెప్పడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో భూములు అమ్మకాన్ని వ్యతిరేకించిన బాలాస పెద్దలు ఇప్పుడు వేల ఎకరాలు అమ్ముతున్నారని విమర్శించారు. అసలు హైదరాబాద్ చుట్టూ కానీ రాష్ట్రంలో కానీ ప్రభుత్వ భూములని ఏమి మిగలవు, ప్రభుత్వ రంగ సంస్థల ఆస్తులు ఏమి మిగలవు, ఆ తర్వాత ప్రజలకు ఆనాటి ప్రభుత్వాలు పంపిణీ చేసినటువంటి ఎస్ఎన్ భూములు మిగలవు, ఆ తర్వాత ప్రజల ఆస్తులపై పడి వాటి కూడా అమ్మకాన్ని పెడతారు. నేను గతంలో ఎప్పుడూ చూశాను ప్రభుత్వాలకి రాజరిక వ్యవస్థల్లో జుట్టు పన్ను, గాలి పీలిస్తే పన్ను, రకరకాల పన్నులు వేసేవాళ్ళట. అట్లాగే ఉంది టీఆర్ఎస్ పార్టీ ఆలోచన పాలన. దీన్ని ప్రజలు గమనించాలని, ఈ భూముల అమ్మకానికి వ్యతిరేకంగా అందరూ నిలబడాలని, ముఖ్యంగా నగరవాసులు విజ్ఞప్తి చేస్తా ఉన్నారు. ఈ నగరవాసులు అందరూ కలిసి శ్రమించి కష్టపడి నిర్మించుకున్నటువంటి నగరం, దీన్ని తెచ్చుకున్న విలువ అంతా నగరవాసులది. ఇక్కడ ఉన్నటువంటి ఆస్తుల్ని భూములు కాపాడుకోవాల్సింది కూడా నగర ప్రజలదే. ప్రతిపక్ష పార్టీగా కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన్ని నిలబడుతుంది, ఆస్తుల అమ్మకానికి వ్యతిరేకంగా కూడా నిలబడుతుంది అని చెప్తా ఉన్నాం. మీరు కూడా దయచేసి ముందుకు వచ్చి మన ఆస్తులు కాపాడుకునే కార్యక్రమంలో ముందుకు రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాను. సంబంధించి ఇంతవరకు
శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం కే మత్స్యలేశం గ్రామంలో హీరో అక్కినేని నాగచైతన్య పర్యటించారు. 2018లో శ్రీకాకుళంకి చెందిన 21 మంది మత్స్యకారులు గుజరాత్ ప్రాంతం నుంచి వేటకు వెళ్లి పాకిస్తాన్ కోస్ట్ గార్డ్కు చిక్కి 2 ఏళ్లు జైలు శిక్ష అనుభవించిన వృత్తాంతాన్ని నిజ జీవిత ఆధారంగా తన నూతన సినిమాని తెరకెక్కిస్తున్నామని నాగచైతన్య తెలిపారు. మత్స్యకారులు వలసలు వెళ్లి ఎలాంటి కష్టాలు ఎదుర్కొంటున్నారో పాకిస్తాన్ జైల్లో శిక్ష అనుభవించిన మత్స్యకారుల నుంచి తెలుసుకున్నారు. నాగచైతన్య రాకతో కే మత్స్యలేశం చుట్టుపక్కల గ్రామాలు అభిమానులతో సందడిగా మారాయి. సత్యసాయి జిల్లాలోని ఎర్రమంచిలో కియాకర్ల పరిశ్రమ వద్ద తెదేపా నాయకుడు చంద్రబాబు వైకాపా నాయకులకు సెల్ఫీ ఛాలెంజ్ విసిరారు. అక్కడికి వచ్చిన చంద్రబాబుకు పార్టీ శ్రేణులు గజమాలతో ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ప్రజలు ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ కియా పరిశ్రమ తెచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీదేనని అన్నారు. రాబోయే ఎన్నికల్లో వైకాపాను చిత్తుగా ఓడించి తెలుగుదేశం పార్టీని అఖండ మెజారిటీతో గెలిపిస్తే జిల్లాలో మరిన్ని పరిశ్రమలు నెలకొల్పి యువతకు స్వగ్రామాల్లోని ఉపాధి అందేలా చేస్తామన్నారు. ఒక ఆయన ఉన్నాడు ఎంపీ, గ్రేట్ ఎంపీ. ఆయన చూస్తే నాకైతే భయం వేస్తా ఉంది. ఎప్పుడు బట్టలు ఇప్పించుకోవడం వీరికి వస్తామో నాకే తెలియదు. ఈయన ఎంపీ బట్టలు ఇప్పేసి ఊరులో మాట్లాడతాడు, సరసారాడతాడు. అలాంటి నీచులంతా ఎంపీలుగా తయారవుతారు. ఏం చెప్పాలి మీకు? బాధ అనిపించలేదా? సిగ్గు అనిపించలేదా మీకు? ఇక్కడికి వచ్చి బెదిరిస్తాడు, తుపాకు చూపించి, ఏళ్ళతోనే తుపాకు చూపించి ఏమనుకుంటున్నారు? నా ప్రభుత్వం మీ కథ తెలిచేస్తారంటే. ఈ రాష్ట్రంలో ఉపాధి రావాలని తెలుగు జాతి నెంబర్ 1 కావాలని నాకు. వైకాపా ఓ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ లాంటిదని, జగన్ రాష్ట్రం సంపదను కేంద్రీకృతంగా దోచుకుంటున్నారని మాజీ మంత్రి కన్న లక్ష్మీనారాయణ ఘాటు విమర్శలు చేశారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో యువగలం పాదయాత్రపై సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తెదేపా నేతలను ఉద్దేశించి మాట్లాడారు. అన్ని వర్గాల్ని నమ్మించి అధికారంలో వచ్చిన మరుక్షణం నుంచి కూడా అన్ని వర్గాల గొంతు కోసినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఈ 4.5 సంవత్సరాల్లో ప్రతి మాట అబద్ధం, ప్రతి చర్య మోసం. అసలు ఆ పార్టీనే ఒక మోసపూరితమైనటువంటి ఆలోచనతో పుట్టినటువంటి పార్టీ. చూడండి, యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీకి రాజశేఖర్ రెడ్డి గారికి ఏం సంబంధం? రాజశేఖర్ రెడ్డి గారు దే పార్టీ. జగ్గయ్యపేట పట్టణంలోని ఈ రోజున జగ్గయ్యపేటలోని దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశయాల స్ఫూర్తితో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ జగ్గయ్యపేట నియోజకవర్గ శాసనసభ్యులు సామ్నేని ఉదయభాను నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు నిరంతరం జరిగే విధంగా ఏర్పాటు చేసిన రాజన్న ఉచిత భోజన కార్యక్రమం శుక్రవారం 3వ రోజు కొనసాగింది. నియోజకవర్గం నుండి పలు పనులను నిమిత్తం పట్టణానికి వచ్చిన విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారస్తులు, వివిధ వృత్తులకు చెందిన వారు, పట్టణానికి చెందిన నిరుపేదలు, అనాథ వృద్ధులు, నిరాశ్రయులు 700 మందికి పైగా ఈ రోజు రాజన్న ఉచిత భోజనం చేశారు.
కరీంనగర్ జిల్లా ఈరోజు శంకరపట్నం మండలంలో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా 9-10 తేదీల్లో అన్ని కార్మిక సంఘాల ఆధ్వర్యంలో మహాపడవు కార్మిక మహాధర్నాను విజయవంతం చేయాలి. కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి పిట్టల సమ్మయ్య మాట్లాడుతూ కలెక్టర్ కార్యాలయాల ముందు కార్మిక మహాధర్నాలకు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. నరేంద్ర మోదీ కార్మికుల హక్కులను కాలరాస్తున్నారు. 44 కోట్లను 4 కోట్లుగా విభజించి కార్మికుల కలుపు కొడుతున్నారు. ఆ 4 కోట్లను రద్దు చేయాలి. రైతాంగానికి కనీస మద్దతు ధర ప్రకటించాలి. ప్రభుత్వ రంగ స్థలాలకు ప్రైవేట్ పరం చేయొద్దు. అసంఘటిత కార్మికులకు ఈఎస్ఐ పిఎఫ్ ఇవ్వాలి. ఉపాధి హామీ పథకానికి కేంద్రం బడ్జెట్ లో నిధులు కేటాయింపు పెంచాలి. గ్రామ పంచాయతీ కార్మికులకు ఎల్లవేళల వాళ్లకు ఇచ్చినటువంటి హామీలను వెంటనే నెరవేర్చాలి. ఆ నెరవేర్చకుంటే భారీ ఎత్తున మేము ఏఐటీసీ ఆధ్వర్యంలో భారీ ఎత్తున ధర్నాలు చేద్దామని చెప్పి కోరుకుంటున్నాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న విధి విధానాల పట్ల ఏఐటీసీ ఖచ్చితంగా ఖండిస్తుందని చెప్పి కోరుకుంటున్నాం. అలాగే నిత్యావసర వస్త్రాలు బాగా పెరిగిపోయినాయి. ఆ పెరిగిన నిత్యావసర వస్తువులు వెంటనే తగ్గించాలని, ధరలు తగ్గించాలని చెప్పి ఏఐటీసీ ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తున్నాం. అలాగే పెట్రోల్ డీజిల్ ధరలు అధిక భారాలు మోపి ప్రజల వెన్నును అడ్జేస్తున్నటువంటి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇంతటి మారిపోవాలని చెప్పి ఏఐటీసీ ఆధ్వర్యంలో ఈరోజు చంద్రపట్నం మండలంలో ధర్నా చేయడం జరుగుతుంది. చంద్రబాబు పర్యటనను విజయవంతం చేయాలి అని ఎవరు కూడా ఫ్లెక్సీలు జెండాలు చించకుండా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా టీడీపీ నాయకులకు కార్యకర్తలకు కందికుంట వెంకట ప్రసాద్ పిలుపునిచ్చారు. పార్టీ కుటుంబ సభ్యులకు విజ్ఞప్తి చేస్తున్నాం. అందరూ కూడా ఈరోజున చంద్రబాబు నాయుడు గారు మన నియోజకవర్గానికి వస్తున్నారు. రోడ్ షో ఉంటుంది, బహిరంగ సభ ఉంటుంది. మనం రాజకీయ పార్టీగా రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తులు, మనకంటే ముందు వాళ్ళు 4వ తారీఖున వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి పార్టీ వాళ్ళు వాళ్ళ బర్త్డే కార్యక్రమం చేయాలనే ఆలోచనతో ఒక కార్యక్రమం రూపొందించుకున్నారు. కాకపోతే దాన్ని రాజకీయ రంగం వాళ్ళు ఏదైనా ఆలోచనలతో జెండాలు పెట్టడం ఇవన్నీ చేసినా కూడా మీరు దాని గురించి ఆలోచన చేయొద్దని చెప్పేసి మీ అందరికీ కూడా అప్పీల్ చేస్తాను. ఎందుకంటే రాజకీయాల్లో ఉండేటువంటి మనం మన ఊరు బాగుందనే ఆలోచనతోనే రాజకీయాల్లో ఉంది. ఏదైనా రాజకీయంగా వాళ్ళు జెండాలు కట్టినా రెచ్చగొట్టినా మీరు ఎవరు దాని గురించి పట్టించుకోవద్దు. కొంతమంది మన పార్టీలో కూడా ఎవరైనా వాళ్ళు ఫ్లెక్సీలు కట్టినా జెండాలు కట్టినా మీకు సరిపోకపోయినా మీకు నచ్చకపోయినా కూడా చూసి చూడనట్టు వదిలేసేది. కానీ ఎక్కడ కూడా దాని మీద గొడవలకు కానీ వాళ్ళ ఫ్లెక్సీలు చించేయడం కానీ జెండాలు తీసేయడం కానీ చేయొద్దని చెప్పి విజ్ఞప్తి చేస్తాం. ఎందుకంటే అనంతపురం జిల్లా తాడిపత్రి జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు ఆదేశాల మేరకు విజిబుల్ పోలీస్ కార్యక్రమాన్ని నిర్వహించిన శ్రీ లక్ష్మకాంతరెడ్డి ఈ కార్యక్రమంలో వాహనదారులకు సూచనలు సలహాలు, ఎక్కడైనా సమస్యలు వస్తే వెంటనే పోలీస్ స్టేషన్కు సమాచారం అందించాలని, అంతేకాకుండా దిశ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలని పోలీసులు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఐఎస్ఐ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ప్రతిపక్ష ఇండియా కూటమికి కొత్త పేరు పెట్టిన మోదీ. ఆర్టీసీ విలీనం బిల్లు విషయంలో ట్విస్ట్, కేసీఆర్ ప్రభుత్వానికి భారీ షాక్. భూ పందేరం ఆపండి, భూముల అమ్మకంపై తీవ్రంగా స్పందించిన బట్టి.
యువతకు స్వగ్రామంలోనే ఉపాధి కల్పిస్తా చంద్రబాబు। ఏఐటీసీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా 9-10 తేదీల్లో అన్ని కార్మిక సంఘాల మహాధర్నా। సముద్రంలోకి గోదావరి నీరు వృధాగా పోతున్న పురుషోత్తపత్నం ఎత్తిపోతల పథకం ఎందుకు తిప్పలేకపోతుంది ప్రభుత్వం। ఇవి బుల్టన్ విశేషాలు చూస్తూనే ఉండండి గుడివాడ మీడియా టీవీ।